జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీఏ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 420A, చంద్రబాబు గారు కూడా 420. మన రాష్ట్ర హక్కు, మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా. ఈరోజు ఎంతమందికి, ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి, ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడ ఉండను మన రాష్ట్రం? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు? ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా, బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండే. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు? ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టులు, 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్, ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే, మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా, మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు? ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆలోచన చేయాలి. ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉండింది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు, మొట్టమొదటి సంతకం. రాహుల్